बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या उद्योग संबंधित समाचार टेक सिलबस कूर्पु पै निपुणुल कमिटी समावेश राष्ट्र त्वर में निर्वहिंचबोये टीचर एलिजिबिलिटी टेस्ट अनगा टेक सिलबस स्ट्रक्चर्स पै निपुणुल कमिटी तो समावेश निर्वहिंचारु इब्राहीमपट्नम एससीईआरटी कार्यालय में बुधवार डायरेक्टर बी प्रताप रेड्डी विविध अंशाल निपुणुल कमिटी तो चर्चिंचारु नेशनल एजुकेशनल पॉलिसी इंग्लिश मीडियम लो बोधना కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో టెక్ సిలబస్ ను ఏ విధంగా సిద్ధం చేయాలనే అంశంపై డైట్ కళాశాలలు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎస్సిఆర్టీ అధికారులు సమావేశమయ్యారు వీలైనంత త్వరగా సిలబస్ ను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు మరి మనందరికీ కూడా తెలుసు త్వరలోనే మరి లిమిటెడ్ డిఎస్సి దాని తర్వాత టెట్ నోటిఫికేషన్ టెట్ అనేది పూర్తైన తర్వాత రెగ్యులర్ డిఎస్సి అలాగే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి దీనికోసం ముందడుగుగా మొదటగా టెట్ సిలబస్ అనేది ఖరారు చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే ఈసారి నిర్వహించబోయే టెట్ లో ఇంగ్లీష్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు అర్హులైన ప్రతి తల్లికి అమ్మఒడి కులం మతం ప్రాంతం చూడం అర్హతే ప్రామాణికం అర్హత ఉన్న ఏ ఒక్కరిని విస్మరించొద్దని సీఎం చెప్పారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నెల్లూరులో 11న రెండో విడత అమ్మఒడి శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్ అర్హులైన ప్రతి తల్లికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు కులం మతం పార్టీ అనేది చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా ఈ పథకాన్ని వర్తింపజేయాలని అర్హత ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు బుధవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు పిల్లలను బడికి పంపించే అర్హులైన తల్లులందరికీ ఈ పథకం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారని అన్నారు ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు పేదరిక చదువుకు అడ్డంకి కాకూడదని సీఎం అమ్మఒడి కార్యక్రమాన్ని తెచ్చారని అన్నారు వేరువేరు సమస్యల వల్ల అర్హులు కాని వారి విషయంలో మరింత పకడ్బందీగా పరిశీలించాలని సీఎం సూచించారని అన్నారు ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి లబ్ధి చేకూరుస్తామని గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారని భావిస్తున్నామని చెప్పారు ఈ పథకం దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందని నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని కేంద్రం ప్రస్తావించిందని అన్నారు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కడుపు మంటతో చేస్తున్నవేనని కొట్టిపారేశారు నాడు నేడు కింద పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు ఇందుకోసం శాశ్వత ప్రతిపాదికన ఒక నిధి ఏర్పాటుకు సీఎం యోచన చేశారని చెప్పారు తల్లులకు అమ్మఒడి కింద ఇచ్చే 15,000లో టాయిలెట్ నిర్వహణ నిధి కోసం 1000 మినహాయించి తక్కిన మొత్తాన్ని వారి అకౌంట్ లో జమ చేస్తామని మంత్రి వివరించారు సాంకేతికతతో అసమానతల తొలగింపు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఉపాధ్యాయుల కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఏపీ సమగ్ర శిక్ష పాఠశాల విద్యా సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు జరిగే దీక్ష కీ రిసోర్స్ పర్సన్ శిక్షణ శిబిరాన్ని బుధవారం స్థానిక కేబిఎన్ కళాశాల ఆవరణలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ విద్య ద్వారా సామాజిక అసమానతను తొలగించగలుగుతామని అన్నారు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేటప్పుడే అత్యుత్తమమైన విద్యా ప్రమాణాలు సాధించగలమని అన్నారు నైపుణ్యాల విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారని చెప్పారు జిల్లా విద్యా శిక్షణ సంస్థల ద్వారా నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఆఫ్లైన్ లో ప్రవేశాలు బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ప్రకటన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లోనే ప్రవేశాలు జరగనున్నాయి ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కోఆపరేటివ్ ఏపీ రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ గురుకుల గిరిజన సంక్షేమ గురుకుల ఇన్సెంటివ్ ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లోని జనరల్ ఒకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సు మొదటి సంవత్సరంలోకి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు ఈ మేరకు దరఖాస్తుల విక్రయం నేటి నుంచి ప్రారంభం కానుంది పరిశీలనకు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవాలి 10th క్లాస్ కు సంబంధించిన పాస్ సర్టిఫికెట్ తో పాటు ఎస్ఎస్సి బోర్డు ఇంటర్నెట్ ద్వారా జారీ చేసే మార్కుల షార్ట్ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని రామకృష్ణ సూచించారు విద్యార్థుల ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ తో సహా అన్ని సర్టిఫికెట్లను కేవలం పరిశీలనకు మాత్రమే తీసుకోవాలని
పరిశీలన అనంతరం వాటిని తిరిగి విద్యార్థులకు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను తమ దగ్గర ఉంచుకుంటే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దరఖాస్తు ఖరీదు జనరల్ అభ్యర్థులకు 200, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అభ్యర్థులకు 100 గా నిర్ణయించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని అన్నారు. కాగా తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన వారికి ఏపీలో సెకండ్ ఇయర్ లోకి ప్రవేశాలు నిర్వహించరాదని బోర్డు కార్యదర్శి చెప్పారు. జూనియర్ ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ దరఖాస్తుల విక్రయం గురువారం నుంచి అనగా ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు జనవరి 17 వరకు. అడ్మిషన్లు పూర్తి జనవరి 17 కు, తరగతుల ప్రారంభం జనవరి 18 వరకు. మరి మొత్తానికైతే జనవరి 18 లోపు మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక అదే విధంగా డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ కూడా విడుదల. 20 అలాట్మెంట్ ఆర్డర్లు. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి బిఏ, బిఎస్సీ, బీకామ్, బీబీఏ, బి వొకేషనల్ తదితర కోర్సుల ప్రవేశానికి మొదటిసారి ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. 4000 ఆనర్స్ డిగ్రీ కోర్సు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి జిల్లాలో 4 సహాయక కేంద్రాలను ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసింది. అభ్యర్థులు oamdc.ap.gov.in ద్వారా ఓసీబీసీ అభ్యర్థులకు 200, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 100 రూపాయలు చెల్లించి, నెట్వర్క్ సమస్య వల్ల కొన్నిసార్లు పేమెంట్ చెల్లింపు ఆలస్యమై ఇబ్బంది వస్తుంది. ఇలాంటి సమయంలో అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఫీజు చెల్లింపు చేసిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. ఆ వివరాలతో ఆన్లైన్ లో దరఖాస్తు నింపాలి. ఫోటో సంతకం కూడా అభ్యర్థులు అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ లో నమోదు చేసుకోవాలి. డేటా వెరిఫై కాని అభ్యర్థులకు దరఖాస్తు పెండింగ్ లో ఉందని మెసేజ్ వస్తే అలాంటి వారు దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరకు వెళ్ళాలి. వెరిఫికేషన్ కోసం ఎస్ఎస్సి మేమో, ఇంటర్మీడియట్ మార్కుల మేమో, 6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, స్థానిక సర్టిఫికేట్ వంటి పత్రాలు తీసుకెళ్లాలి. ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, వికలాంగ అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం వారికి సూచించిన హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్ళాలి. వీరు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్ ఇచ్చిన పరిగణంలోకి తీసుకోరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ తేదీ నుంచి వరకు. జనవరి 7 నుంచి 75% మార్కులపై నుంచి 100% వరకు ఉన్నవారు, జనవరి 8 నుంచి 60% పై నుంచి 74% వరకు మార్కులు ఉన్నవారు, జనవరి 9 నుంచి 50% పై నుంచి 59% వరకు, జనవరి 10 నుంచి 35% పై నుంచి 49% వరకు, జనవరి 11-12న అందరికీ మరి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మరి ఎవరైతే పైన మిస్ అయినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా 11-12 తేదీలో వెరిఫికేషన్ కు వెళ్ళవచ్చు. జూన్ 13కు క్లాట్ వాయిదా. ఈ ఏడాది నిర్వహించనున్న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ జూన్ 13కు వాయిదా పడింది. మే 9న క్లాట్ ని నిర్వహించాలని ఇంతకు ముందు నిర్ణయించారు. అయితే మే 4 నుంచి సిబిఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. 2 పరీక్షల షెడ్యూల్ ఏకకాలంలో ఉన్నందున క్లాట్ ప్రవేశ పరీక్షా తేదీని వాయిదా వేసినట్లు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల సంఘం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా క్లాట్ కు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఎంటీఎఫ్ రాష్ట్ర మహిళాధ్యక్షురాలిగా హేనా. మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర మహిళాధ్యక్షురాలిగా బి హేనాను ఎన్నుకున్నట్లు ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంటీఎఫ్ తరపున అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. హేనా మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, IIITకే విద్యార్థుల మొగ్గు. రాష్ట్రంలోని ఆర్జీయు కేటీ పరిధిలోని 4 IIITల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్ల వైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు జరిగిన 3 రోజుల కౌన్సిలింగ్ లో 1,552 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,591 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నూజివీడు క్యాంపస్ లో 802, ఆర్కే వ్యాలీలో 450, ఒంగోలులో 138, శ్రీకాకుళం క్యాంపస్ లో 162 సీట్లు భర్తీ అయ్యాయి. ఏపీ విభజన చట్టం, రాష్ట్రపతి ఉత్తర్వులు 371D ప్రకారం మొత్తం సీట్లలో 85% స్థానికులకు రిజర్వేషన్ల ప్రతిపాదికన కేటాయిస్తున్నారు. మిగతా 15% సీట్లను మెరిట్ ప్రతిపాదికన ఏపీ తెలంగాణ విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు.
పాఠశాలను తెర్చేందుకు మేధోమధనం ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో పాఠశాలను ఏ విధంగా తిరిగి ప్రారంభించాలన్న విషయంపై ప్రభుత్వం మేధోమధనం చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం మీడియాకు తెలిపారు ఇప్పటికే పరీక్షల తేదీలు ప్రకటించినందున ముఖ్యంగా బోర్డు తరగతుల ఆలోచన చేస్తున్నామని ఆయన అన్నారు ఫ్రంట్ లైన్ కార్మికులకు కరోనా వాక్సినేషన్ పూర్తయి సాధారణ ప్రజలకు వాక్సిన్ అందుబాటులోకి రావడంపై తమ భవిష్యత్ వ్యూహం పాఠశాలను తిరిగి తెర్చేందుకు ఆధారపడి ఉంటుందని చెప్పారు కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి దేశ రాజధానిలోని పాఠశాలలు మూతపడ్డాయి కొన్ని రాష్ట్రాలు పాఠశాలలకు పాక్షికంగా తెరిచినప్పటికీ టీకా అందుబాటులోకి వచ్చే వరకు పాఠశాలలు తిరిగి తెరిచేది లేదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది కోవిడ్ అనంతరం ప్రపంచంలో విద్యారంగం ఎలా ఉండాలి అనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం జనవరి 11 నుంచి 17 వరకు అంతర్జాతీయ విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్టు సిసోడియా ప్రకటించారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో